అందరికి నమస్కారం మీరు చూస్తున్నది వింటుంది యోగిస్ కమెంట్రీ నేను మీ హోస్ట్ యోగేష్ ఈ రోజు మనం పీకీ బ్లేండర్ సీజన్ టూని ని స్టార్ట్ చేయబోతున్నాము దాన్ని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఇప్పుడు సీజన్ వన్ ఎండింగ్ లో ఏం జరిగిందో చూద్దాము మన గ్రేస్ రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడు ఆ ఇన్స్పెక్టర్ క్యాంపల్ అక్కడికి వచ్చి గన్ని తీసి గ్రేస్ ని కాలుస్తున్నట్టు ఆ ఎపిసోడ్ ని ముగించారు దాని తర్వాత ఏం జరిగింది అన్నది సీజన్ ఓపెనింగ్ లో చూపిస్తున్నారు ఆ ఇన్స్పెక్టర్ గన్ తీసి గ్రేస్ ని కాల్చబోయే సమయంలో గ్రేస్ హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు ఒక గన్ ఉంటుంది కదా దాన్ని తీసి ఆయన్ని కాల్చేసింది సో గ్రేస్ కి ఏమి అవ్వలేదు పాపం ఆ ఇన్స్పెక్టర్ ఇరుక్కున్నాడు గ్రేస్ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ ఇన్స్పెక్టర్ కి బుల్లెట్ తగిలి రక్తం కారి ప్రాణం పోతున్న సిచువేషన్ లో ఉన్నాడు దాని తర్వాత ఆ ఇన్స్పెక్టర్ కి ఏమైందో చూపించలేదు ఇలాగే రెండు సంవత్సరాలు గడిచిపోయింది నైన్టీన్ ట్వంటీ టూ లో ఇద్దరు అమ్మాయిలు పీకి బ్లెండర్స్ ఏరియా లోకి స్టోలర్స్ తోసుకుంటూ వస్తున్నారు స్టోలర్స్ అంటే బిడ్డను పెట్టి తోసుకుంటూ పోయే ఒక బండి దాన్ని మెల్లగా తోసుకొచ్చి అని పబ్ దగ్గర పెట్టి అక్కడి నుంచి పారిపోతున్నారు ఎవరైనా బిడ్డను వదిలేసి పారిపోతారా సో అందులో బాంబ్స్ ఉన్నాయి అది అలాగే పెళ్లి గ్యారీసన్ పబ్బే నాశనం అయిపోయింది అక్కడ అంత పెద్ద బాంబు పేలినా కానీ పీకీ బ్లైండర్స్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ అక్కడికి రాలేదు ఎందుకంటే ఆడాశి యొక్క హస్బెండ్ ఫ్రెడ్ చనిపోయాడు ఎలా అంటే నైన్టీన్ ఎయిటీన్ నుంచి నైన్టీన్ ట్వంటీ దాకా ఒక భయంకరమైన వ్యాధి స్పానిష్ ఫ్లూ దాని వల్ల చాలా మంది ప్రజలు చనిపోయారు అందులో ఫ్రెడ్డి కూడా ఒకడు వాడికే ఇప్పుడు చివరి అంజలి జరుగుతూ ఉంది అక్కడ అందరూ చాలా బాధలో ఉన్నారు థామస్ తన చెల్లి యాడా షెల్బీతో ఇక్కడ చూడు ఫ్రెడ్డీ చనిపోయాడు ఇకపై నువ్వు నా మాతోనే ఉండు ఒక షెల్బీగా అని చెప్పినప్పుడు షెల్బీ ఒప్పుకోలేదు నేను నా కొడుకు కార్ల్ మార్క్స్ని ని తీసుకుని లండన్ కి వెళ్లి అక్కడ ఒక పీస్ఫుల్ అయిన జీవితాన్ని బ్రతకబోతున్నాను అని చెప్పింది అందుకు థామస్ కూడా ఒప్పుకున్నాడు దాని తర్వాత పీకీ బ్లాండర్స్ అందరూ మళ్ళీ వాళ్ళ ఏరియాలోకి వచ్చి చూస్తే గ్యారీసన్ పబ్ నాశనం అయిపోయింది థామస్ కి దీన్ని ఎవరు చేశారని బొత్తిగా ఐడియా లేదు హ్యాండ్ పాలి నాశనమైన గ్యారీసన్ పబ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ చిన్న చిన్న క్యాండీస్ ఆ పబ్ స్ప్రెడ్ అయిపోయింది థామస్ కి ఏమి అర్థం కాలేదు రెండు సంవత్సరాలు బాగా స్మూత్ గానే బిజినెస్ సాగుతూ ఉంది ఇప్పుడు ఈ బాంబ్ బ్లాస్ట్ అతనికి ఏమి అర్థం కాకుండా ఇంకొక పబ్ కు వెళ్లి మందు కొడుతూ ఉన్నాడు ఆ సమయంలో ఒక చిన్న పిల్లోడు పీకీ లాగే డ్రెస్ వేసుకొని వచ్చి ఇక్కడ ఇక్కడైనా పీకీ బ్లాండర్స్ అనే డెవిల్ ఉన్నారా అలా ఉంటే నన్ను ఫాలో రండి అని అక్కడ నుంచి పరిగెడుతున్నాడు థామస్ కూడా ఆ పిల్లోని ఫాలో అవుతూ వెళ్తున్నాడు ఒక ప్లేస్ కి వచ్చిందే ఇద్దరు థామస్ ని పట్టుకొని వాడి దగ్గర గన్స్ ఏదైనా ఉన్నాయా అని చెక్ చేసి మొహాన్ని మోసి ఒక ప్లేస్ కి తీసుకెళ్లారు అక్కడ ఒక ఇద్దరు కూర్చోన్నారు వాళ్ళు ఐఆర్ఏ అంటే ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీకి చెందిన వాళ్ళు థామస్ వాళ్ళని చూసిందే మీరే కదా నా పబ్ కి పెట్టింది అని అడిగాడు అందుకు ఆ ఇద్దరి మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేదు థామస్ ను మాకొక పని చేసి పెట్టాలి అని చెప్పారు అందుకు థామస్ ఒప్పుకోలేదు వెంటనే వెనుకలో ఉన్న ఒకడు గన్ను తీసుకొచ్చి థామస్ తలపై పెట్టి బెదిరించాడు అందుకు థామస్ ఆ లేడిని చూసి నీ పేరు ఐరినానే కదా నీ కొడుకు ఏ స్కూల్లో చదువుతున్నాడో నాకు తెలుసు వాడి కాళ్ళకు కూడా ఐరన్ లాగా ఏదో తగిలించుంటారు కరెక్టా వాడు మా రేస్టాకి వస్తూ ఉంటాడు వాడు వెట్టి కట్టే గుర్రాలని ఓడిపోతూనే ఉంటాయి ఒకసారి నన్ను కాల్చే ముందు బాగా ఆలోచించండి అని చెప్పాడు ఆ ఐరినా మొహంలో కూడా భయం కనిపించి వాడిని కాల్చకండి అని చెప్పేసింది థామస్ ఎప్పుడు వాడి శత్రువులు ఎవరెవరని రీసెర్చ్ చేసి పెట్టుకుంటూ ఉంటాడు అది ఇప్పుడు వాడికి హెల్ప్ చేసింది ఆ ఐరినా థామస్ తో ఐఆర్ఏ వాళ్ళు నిన్న ఒక పనిని చేయడం కోసం చూస్ చేశారు అని చెప్పింది అందుకు థామస్ ఏంటి నన్ను చూస్ చేశారా అయితే నేను సిగరెట్ కాల్చుకోవచ్చా అని చెప్పి మాస్ గా సిగరెట్ ని తీసి కాల్చాడు ఇక్కడ చూడు థామస్ నువ్వు మా కోసం ఒకరిని చంపాలి లేదు నేను చంపను అని చెప్పామంటే ఐఆర్ఏకి చెందిన వాళ్ళంతా పీకే బ్లెండర్స్ కి ఆపోజిట్ గా మారుతారు దాని తర్వాత నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పారు దాన్ని విన్న థామస్ కూడా వేరే దారి లేదు ఆ పనిని చేసి తీరాలి సో అక్కడ ఒప్పుకొని వచ్చి బయటికి వచ్చి కోపంతో అక్కడ ఉన్న పగల పగలకొడుతున్నాడు దీని తర్వాత నైట్ టైం అయింది ఆ ఇన్స్పెక్టర్ పక్కన ఒక పోలీస్ మ్యాన్ ఉంటాడు కదా ఆయన ఇప్పుడు థామస్ దగ్గర డబ్బులు తీసుకుని థామస్ కింద పనిచేస్తున్నాడు ఇదిగో చూడు థామస్ మన ఇద్దరికి చాలా క్లోజ్ ఫ్రెండ్ మళ్ళీ ఈ సిటీకే రాబోతున్నాడు అని చెప్పాడు అది ఇంకెవరూ కాదండి ఇన్స్పెక్టర్ గ్యాంబలే ప్ర మోషన్ తీసుకుని మేజర్ గా వస్తున్నాడు అక్కడ ఒక ఖైదీని గవర్నర్ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కలిసి భయంకరంగా కొట్టి ఉరి తీయబోతున్నారు వాడు చనిపోయే ముందు సార్ నన్ను మర్డర్ చేయమని అతను కుంటుకుంటూ నడుస్తాడు సార్ మీ డిపార్ట్మెంట్ లోనే ఉంటాడు అతని కాళ్ళను కూడా ఎవరో షూట్ చేశారు అని చెప్పాడు దీన్ని విన్న గవర్నర్ మేజర్ గ్యాంబల్ దగ్గరికి వెళ్లి సార్ అతను చెప్పేదాన్ని బట్టి చూస్తే మీరే చంపినట్టు అని చెప్తున్నప్పుడు గ్యాంబల్ చీకటి నుంచి కుంటుకుంటూ వస్తున్నాడు అందుకు కారణం గ్రేస్ ఆయన కాళ్ళు పై కాల్చింది ఇక్కడ చూడు అవన్నీ నీకు అనవసరమైన విషయం వాడిని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు ఉరి తీయడం కోసం వెళ్ళి ఆ పని చూడడం అని చెప్పేశాడు ఈ సమయంలో షెల్బీ ఫ్యామిలీ మీటింగ్ జరగబోతోంది అక్కడ ఫిన్ షెల్బీ అదే చిన్నపిల్లో ఉన్నాడు కదా వాడు కూడా ఇప్పుడు కొంచెం ఎదిగిపోయాడు అక్కడ థామస్ తప్ప మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఏదో ఒక విషయం గురించి మాట్లాడడం కోసమే ఫ్యామిలీ మీటింగ్ వేసున్నారు థామస్ రాకముందే జాన్ షెల్బీ పైకి లేసి మన బిజినెస్ ఇక్కడ బాగానే సాగుతోంది అనవసరంగా మన బిజినెస్ బిజినెస్ ని పెద్ద చేయాల్సిన అవసరం లేదు కొన్ని రోజులకు ముందు థామస్ ఈ బిజినెస్ ని పెద్ద చేద్దాం అని చెప్పాడు అంత లోపల పబ్ పెట్టేశారు ఇంకా మనం లండన్ వస్తాయి అని చెప్పాడు అందుకు యాంట్ పాలి జాన్ నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా థామస్ వచ్చిన తర్వాత మాట్లాడు అని చెప్పింది కరెక్ట్ గా థామస్ అక్కడికి వచ్చింది జాన్ మాట్లాడలేదు జాన్ యొక్క వైఫ్ మాట్లాడింది దాన్ని చూసిన అక్కడున్న వాళ్ళంతా ఒక అమ్మాయి మీటింగ్ లో మాట్లాడకూడదు అని చెప్పారు అందుకు థామస్ ఆమె ఎప్పుడు జాన్ ని పెళ్లి చేసుకుని అప్పుడే షెల్బీగా మారిపోయింది ఆమెకు మాట్లాడడానికి అన్ని హక్కు ఉంది నువ్వు మాట్లాడు అని చెప్పాడు సౌత్ లండన్ ఫుల్ గా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి యుద్ధం కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ సిచ్యువేషన్ లో మన బిజినెస్ ని పెద్ద చేస్తే మనకే చాలా ప్రమాదం మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఏదైనా జరిగితే నేను నా హస్బెండ్తో పాటు కలిపే చెప్తున్నాను నా డ్రీమ్ అంతా ఏంటంటే ఒక మంచి ఇల్లు తీసుకుని దాని వెనుకల గాడను అందులో కోడి పిల్లల్ని పిలుచుకొని నేను నా జాను పీస్ఫుల్ గా జీవించాలి అని చెప్పింది అందుకు థామస్ మన పబ్ బ్లాస్ట్ అయిన దానికి మన బిజినెస్ కి ఏ సంబంధం లేదు మన బిజినెస్ ని పెద్ద చేసేది చేసేది ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళంతా ఇక్కడ ఉండొచ్చు ఇష్టం లేని వాళ్ళు ఒక ఇల్లును తీసుకుని దాని వెనకాల గార్డెన్ పెట్టుకుని కోళ్లను పెంచుకుంటూ పీస్ఫుల్ గా జీవించండి అని చెప్పాడు వాడు చెప్పిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు రేపే మన బిజినెస్ ని పెద్ద చేసే ప్రాసెస్ ని స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పాడు దాని తర్వాత కంపెనీ యొక్క లాకర్ ని ఓపెన్ చేయడానికి కీస్ ని పెట్టి తిప్పుతూ ఉన్నాడు కానీ అది ఓపెన్ అవ్వలేదు ఆ లాకర్ కి ఇన్ఛార్జ్ ఆంట్ పాలీ నేను దాని కాంబినేషన్ ని మార్చేశాను అని చెప్పింది దీన్ని విన్న థామస్ ఆంట్ పాలి దగ్గరికి వెళ్లి తొందరగా లాకర్ ని ఓపెన్ చేయండి అని చెప్పాడు అందుకు ఆంట్ పాలి మన పబ్ బ్లాస్ట్ అయింది కదా అందుకు ఎవరి కారణం అని అడిగింది అందుకు కారణం ఐరిష్ మన్సే నా దగ్గర అందుకు ఒక ప్లాన్ ఉంది అని చెప్పాడు ఇదిగో చూడు థామస్ మీ అమ్మ నా దగ్గర ఒక విషయం చెప్పింది థామస్ చాలా ఇంటెలిజెంట్ అయిన బ్రెయిన్ ఉన్న వ్యక్తి ఆ బ్రెయిన్ వాడిని చంపబోతుంది అని పాలి ఇక్కడ ఎవరు చావబోయేది లేదు తొందరగా లాకర్ ని ఓపెన్ చేయండి అని చెప్పిన వెంటనే పాలి కూడా వేరే దారి లేకుండా లాకర్ ని ఓపెన్ చేసింది సో థామస్ అక్కడ ఉన్న డబ్బుల్ని తీసుకుని లిస్సీ అనే అమ్మాయిని చూడడానికి వచ్చాడు ఆ అమ్మాయి దగ్గర టైప్ రైటర్ అంతా ఉంది థామస్ కి నమ్మకంగా ఉండే వ్యక్తులలో ఈ లిస్సీ కూడా ఒకటి ఇప్పుడు థామస్ ఒక ఫ్యాక్టరీ లాగా ఉండే ప్లేస్ కి వెళ్ళాడు అక్కడ ఒక అతను పని చేస్తూ ఉన్నాడు స్ట్రైట్ గా వాడి దగ్గరికి వెళ్లి థామస్ దగ్గర ఉన్న గన్ను తీసి వాడిని కాల్ చేశాడు ఐఆర్ఏకి చెందిన ఆ చంపమని చెప్పింది ఇతన్నే ఇతన్ని చంపలేదంటే పీకీ బ్లెండర్స్కి వ్యతిరేకంగా అయ్యారే వాళ్ళందరూ మారిపోతారు సో థామస్కి వేరే దారి లేకుండానే దీన్ని చేశాడు దీని తర్వాత యాంట్ పాలి ఒక ప్లేస్ కి వెళ్ళింది అక్కడ ఒక లేడీ కూర్చోంది ఈమె బ్లాక్ మ్యాజిక్ అంతా చేసి చనిపోయే వాళ్ళతో మాట్లాడగలుగుతుంది అక్కడికే యాంట్ పాలి ఇప్పుడు వచ్చింది మీరు ఎవరితో మాట్లాడాలి అని ఆ లేడీ అడిగినప్పుడు నాకు ఒక కూతురు కొడుకు ఉండేవాళ్ళు నా చిన్న వయసులోనే నేను వాళ్ళని విడిపోయాను వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అసలు ప్రాణాలతో ఉన్నారా లేదా అని తెలుసుకోవాలి అంతేకాకుండా అప్పుడప్పుడు నాకు ఒక కళ వస్తూ ఉంది అందులో ఒక అందమైన అమ్మాయి ఆ అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు ఉంటుంది కనిపించకుండా పోయిన నా కూతురు కూడా పద్దెనిమిది ఏళ్ళే ఆ అమ్మాయి ప్రాణాలతో ఉందా లేదా అని తెలుసుకోవడం కోసమే వచ్చాను అని చెప్పింది ఆ బ్లాక్ మ్యాజిక్ చేసే లేడీ మంత్రాలంతా వేసి మీ ఇద్దరు కొడుకు కూతురు చనిపోయారు అని చెప్పింది దీన్ని విన్న హ్యాండ్ ఫాలి చాలా బాధపడింది అక్కడి నుంచి ఏడ్చుకుంటూనే ఇంటికి వచ్చి ఒక చైర్ లో కూర్చుంది కొంచే తర్వాత అక్కడికి వచ్చిన జాన్ వైఫ్ మీరు ఆ లేడీని నమ్మకండి ఆమె ట్రిక్ చేసి మ్యాజిక్ చేసే ఆమె అని చెప్పింది దీన్ని విన్న యాండ్ పాలికి ఏమీ అర్థం కాలేదు నువ్వు ఏ లేడీని చెప్తున్నావో అని అడిగింది అందుకు జాన్ యొక్క వైఫ్ అదే ఆ బ్లాక్ మ్యాజిక్ అంతా చేస్తూ ఉంటుంది నిన్ను కూడా మీరు వెళ్లారు కదా ఆమె ఒక ఫ్రాడ్ అని చెప్పింది దీని విన్న యాండ్ పాలి జాన్ యొక్క వైఫ్ కి అన్ని తెలిసిపోయింది అని చెప్పి ఆమెను తోసి కత్తిని తీసి గొంతుపై పెట్టి ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పావో అంతే సంగతి అని చెప్పింది అందుకు ఆమె నేను ఈ విషయం ఎవ్వరికి చెప్పను కానీ ఒక విషయం మాత్రం అర్థం చేసుకోండి ఆ బ్లాక్ మ్యాజిక్ చేసే ఆ లేడీ చెప్పేదంతా అబద్ధం దాన్ని తలుచుకొని మీరు బాధపడకండి అని చెప్పింది సో నెక్స్ట్ డే మార్నింగ్ అయింది థామస్ జాన్ ని చూడడానికి ఆర్థర్ ని తీసుకొచ్చాడు ఆర్థర్ ఏదో టానిక్ లాగా ఒక విషయాన్ని తాగేసి హ్యాండ్ పాలినే ఇది ఇచ్చింది దీన్ని తాగితే నేను చాలా కామ్ గా ఉంటానంట అని చెప్పాడు వెంటనే థామస్ ఆర్థర్ దగ్గర ఉన్న ఆ టానిక్ ని తీసుకుని పాలికి ఏ విషయం తెలీదు అని చెప్పి ఆ టానిక్ ని కింద పోసేసి ఆర్థర్ నువ్వు నాకు ఫాస్ట్ గా కావాలి నువ్వు ఫాస్ట్ గా ఉంటే ఎవరు నిన్ను గెలవలేరు ఇకపై ఈ టానిక్ అంతా తీసుకోకు అని చెప్పాడు అదే సమయానికి కరెక్ట్ గా జాన్ కూడా అక్కడికి వచ్చేశాడు వీళ్ళు ముగ్గురు ఇప్పుడు హాలిడే కోసం లండన్ కి వెళ్లబోతున్నారు ఆర్థర్ ఆ కార్ పై నిల్చొని పీకి బ్లెండర్ హాలిడే కి వెళ్లబోతున్నామని అరుచుకుంటూ ఆ స్ట్రీట్ ని వదిలి బయటికి వచ్చేశారు వెళ్లే దారిలో ఒక చోట ముగ్గురు చుచ్చిపోసుకుంటున్నారు అప్పుడు థామస్ వాళ్ళిద్దరి చేతిలో ఒక గడ్డ పారిచ్చాడు ఏంట్రా లండన్ కి హాలిడే కి వెళ్దామని చెప్పి చేతిలో గడ్డ పారిస్తున్నావని చెప్పి కార్లో చూస్తే ఒక డెడ్ బాడీ థామస్ ఒక ఫ్యాక్టరీలో ఒకడిని చంపుంటాడు కదా వాడి డెడ్ బాడీనే ఫస్ట్ వీడిని పూడ్చి పెడదాం దాని తర్వాత హాలిడే కి లండన్ కి వెళ్దాం అని చెప్పి వాడిని పూడ్ చేశారు దీని తర్వాత వీళ్ళ ముగ్గురు సౌత్ లండన్ కి వచ్చేసారు హార్స్ రేసింగ్ బిజినెస్ లో పీకీ బ్లెండర్స్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు దీనికి పైన సెకండ్ ప్లేస్ లో ఉన్నది డార్వెస్ ఒబినియా అనే అతనే ఆయన పబ్ కి వీళ్ళ ముగ్గురు వెళ్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా భయంకరంగా డాన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మధ్యలో నడుచుకుంటూ వెళ్లి ఒక టేబుల్ లో కూర్చొని ఐరిష్ వైన్ ని ఆర్డర్ చేసి తాగుతున్నారు అప్పుడు ఒక వెయిటర్ అక్కడికి వచ్చి సార్ అందరూ పీకీ ఏ కదా మీరు ఇక్కడికి రాకూడదు మీ ఏరియా నార్త్ ఇది ఫుల్ గా డాబియన్ సబిని యొక్క కంట్రోల్ లో ఉన్న ఏరియా మీరు ఇక్కడికి రాకూడదు అని చెప్పారు అందుకు థామస్ నేను ఇక్కడ ఏ ప్రాబ్లం చేయడానికి రాలేదు ఊరికే ఎంజాయ్ చేయడం కోసమే వచ్చాను అని చెప్పాడు అందుకు ఆ వెయిటర్ కానీ సార్ అని చెప్పేలోపు థామస్ టేబుల్ పై కొట్టాడు అక్కడ ఉన్న బల్బుల్ అంతా విరిగిపోయాయి వెంటనే పక్కనున్న ఒక వాడిని పిలుచుకొని వచ్చి భయంకరంగా కొడుతున్నాడు థామస్ఏ గొడవని స్టార్ట్ చేశాడు ఆర్థర్ గమ్మనే ఉంటాడా వాడు కూడా భయంకరంగా కొట్టేసి ఇంకా ఎవర్రా రన్ రా అని చెప్పి పిలిచి పిలిచి కొడుతున్నాడు ఇక్కడ థామస్ జాను అందరినీ జతక ఈ సమయంలో ఒకడు షార్ట్ గన్ని తీసి పైకి కాల్చి పీకి బ్లెండర్స్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పాడు దీన్ని విన్న థామస్ కూడా మెల్లగా వెనక్కి తగ్గుతూ నేనిక్కడ ఎనిమిస్ ని సృష్టి కోసం రాలేదు ఫ్రెండ్షిప్ ని పెంచుకోవడం కోసమే వచ్చాను నన్ను ఎక్కడ కలుసుకోవాలో మీకు తెలుసు అని చెప్పి అక్కడి నుంచి ముగ్గురు బయలుదేరి వెళ్లిపోయారు దీని తర్వాత మేజర్ గ్యాంబల్ చర్చిల్ ని మీట్ అయ్యాడు ఎందుకంటే ఒక పర్మిషన్ తీసుకోవడం కోసం సార్ మనం అపాయింట్ చేసిన ఆ వ్యక్తి ఫస్ట్ టాస్క్ ని పూర్తి చేశాడు ఇంకొక పెద్ద టాస్క్ ని ఇవ్వాలి వాడికి అని చెప్పాడు అందుకు చర్చిల్ ఖచ్చితంగా ఇవ్వచ్చు కానీ ఆ పని పూర్తయిన తర్వాత వాడు బయట ఎవరికన్నా చెప్పేస్తే సార్ మీరు చెప్పినట్టు వాడు చెప్పే అవకాశం ఉంది సో వాడు చెప్పకముందే మనం వాడిని ఉరి తీసేస్తాం కదా అని చెప్పాడు వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే థామస్ గురించే ఎపిసోడ్ ఓపెనింగ్ లో థామస్ ఇద్దరు ఐఆర్ఏ వాళ్ళని మీట్ అయ్యాడు కదా వాళ్ళిద్దరు ఐఆర్ఏ వాళ్ళే కాదు ఈ గ్యాంబల్ యొక్క మనుషులు గ్యాంబల్ యొక్క ప్లాన్ ఏంటంటే థామస్ దగ్గర చాలా టాస్క్ లు చేయించి చాలా మంది మనుషుల్ని చంపించి చివరికి థామస్ ని ఊరికంబం కంబం ఎక్కించడమే కానీ థామస్ కి ఈ విషయం తెలీదు ఇప్పుడు థామస్ లిజీని చూడడానికి వచ్చాడు లిజీకి ఒక పని అప్పజెప్పాడు ఇకపై లిజీ కూడా పీకి బ్లెండర్స్ లో ఒకటే దీని తర్వాత థామస్ ఆఫీస్ కి వచ్చిందే హ్యాండ్ పాలి నువ్వు ఎందుకు లండన్ కి వెళ్ళావు బిజినెస్ ని పెద్ద చేద్దామో అనే కదా కానీ ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ని తీసుకొచ్చావు కొంచెంకు ముందే ఒక టెలిగ్రామ్ వచ్చింది అని చెప్పి ఒక లెటర్ ని చూపించింది సౌత్ లండన్ కి హాలిడే కోసం వెళ్లిన థామస్ జాను ఆర్తరు ఒక బార్ లో గొడవ పెట్టుకున్నారు కదా ఆ విషయం సబిని అనే అతనికి అస్సలు నచ్చలేదు అందువల్ల సబిని కి ఆపోజిట్ గా అక్కడే కొన్ని గ్యాంగ్స్ ఉంటాయి కదా అందులో ఒక గ్యాంగ్ ఏ టెలిగ్రామ్ మీరు మాతో జాయిన్ అవుతారా అని థామస్ ఇప్పుడు జాయిన్ అయితే సబినికి వ్యతిరేకంగా పని చేసినట్టు అవుతుంది కానీ థామస్ ఎప్పుడు ఆ బార్ లో వెళ్లి గొడవ పెట్టుకున్నాడో అప్పుడే సబినికి పీకీ బ్లైండర్స్ కి గొడవ స్టార్ట్ అయిపోయింది ఈ రేసింగ్ బిజినెస్ లో పీకీ బ్లైండర్స్ పైనున్నది ఆ డార్బీ సబినీనే వాణ్ణి కొట్టేసి పైకి రావాలనే థామస్ ఏదో ప్లాన్ చేశాడు కానీ పీకీ బ్లెండర్స్కి నాకు ఏ సంబంధం లేదు అని ఏడా షెల్బీ ఒక ప్లేస్ లో జీవిస్తూ ఉనిది కదా ఆమెను కొంతమంది పట్టుకుంటున్నారు మా కంపెనీకి ఒక అమ్మాయి కావాలి అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు థామస్ కూడా వాడి ఏరియాలో నడుచుకుంటూ వెళ్లేటప్పుడు కొంతమంది చుట్టుముట్టి గన్ పాయింట్ లో పెట్టి వాడిని భయంకరంగా కొడుతున్నారు వాడి మొహంలో రక్తమే వచ్చేసింది ఇలా థామస్ ని కొట్టేది ఎవరంటే సబిని యొక్క మనుషులే సబిని కూడా అక్కడే ఉన్నాడు హే థామస్ నువ్వు నా పబ్కు వచ్చావంట సారీ నేను నిన్ను మిస్ చేసేసాను అప్పుడు నేను రేస్ లో ఉన్నాను అని చెప్పాడు అందుకు థామస్ సబిని నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని చెప్పాడు అందుకు సబిని నువ్వు నా పేరు చెప్పడానికి కూడా అర్హత లేదు అని చెప్పి వాడి మనిషిని పిలిచి వీడు నా పేరు చెప్పితే పళ్ళును పీకేయ్యి అని చెప్పాడు వాళ్ళు కూడా థామస్ నోట్ లో ఉన్న పళ్ళుని పీకి తీస్తున్నారు ఎంతటితో నువ్వు చచ్చావురా అని చెప్పి గన్ను తీసి కాల్చే సమయంలో పోలీసులు అందరూ అక్కడికి వచ్చేశారు సో సబిని వాళ్ళ మనుషులు పోలీసులు చూసిందే అక్కడి నుంచి పారిపోయారు థామస్ ఇప్పుడు ప్రాణాలతో ఉండడానికి కారణం పోలీసులే అక్కడికి ఒక అతను కుంటుకుంటూ వచ్చి థామస్ని చూసి వీడు ప్రాణాలతో ఉన్నాడా లేదా అని చెక్ చేయండి అని చెప్పాడు అది ఇంకెవరూ కాదు మేజర్ గ్యాంబలే ఇక్కడితో ఎపిసోడ్ వన్ అయిపోయింది దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని చూడాలి నేను కథ చెప్పే విధానం నచ్చుంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ లవ్ టాటా